నేను యాక్చువల్ గా కాన్సెప్ట్ చెప్దాం కాన్సెప్ట్ పరిమార్దం కానీ ఇప్పుడు ఏంటంటే మాకు ఇంటర్వ్యూ ఉంది. సో నువ్వు కరెక్ట్ టైం వచ్చావు. నువ్వైతే యాంకర్ ఇంకా చాలా బాగా ఇస్తావు. 21 years గా ఆయన హీరోగా ఉన్నారు. ఆయన ఫోర్ గ్రౌండ్ లో యాక్ట్ చేసిన ఆయన్ని అసలు జూనియర్ ఆర్టిస్ట్ గా పెట్టాలన్న ఐడియా ఎలా వచ్చింది? అందరికి ఈజీగా కనెక్ట్ అయిపోయే హీరో అంటే బాహుబలి చూసావా నిజంగానే ఫస్ట్ ఏం చూసారంటే ఆ 8వ వరుస ఏదో ఇలా బ్యాక్ లైన్ లో ఉండేవాడు. అది అనుకుని ఊహించుకుంటుంటేనే నేనే చాలా ఎంజాయ్ చేశాను. 4 జూనియర్ ఆర్టిస్ట్ పేర్లు చెప్పండి. చివరి మొత్తం అయిపోయాక నేను అడుగుతా బాగా ఏంటి మన వర్క్స్ అవుతున్నాయా మన పనులు సినిమా పనులని ఫైనల్ ఫిక్సింగ్. స్వామి యాంకర్ ఇక్కడ యాంకర్ ఎప్పుడు వస్తున్నారు? ట్రాఫిక్ జామ్ లోనా? ట్రాఫిక్ జామ్ విల్ వెయిట్ ఫర్ 5 minutes. దాంతో స్వామి స్వామి అది కూర్చో 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 చెప్పు. ఒక్కంతం గారితో ఏకాంతంగా ఉన్నారు. ఏమైనా డిస్టర్బ్ చేశానా? అది ఇచ్చేది ఏం లేదు. అదేం లేదు. యాక్చువల్లీ నువ్వు కరెక్ట్ టైం వచ్చావు. నేను యాక్చువల్ గా కాన్సెప్ట్ చెప్దాం కాన్సెప్ట్ పరిమార్దం కానీ ఇప్పుడు ఏంటంటే మాకు ఇంటర్వ్యూ ఉంది. యాంకర్ రాలేదు. సో నువ్వు కరెక్ట్ టైం వచ్చావు. నువ్వైతే యాంకర్ ఇంకా చాలా బాగా ఇస్తావు. మంచిగా లడ్డులో ఉన్నావు. మంచి ఇద్దరిని కూడా మంచిగా లడ్డు లాంటి క్వశ్చన్ అడుగుతావు అని. నేనైతే యాంకరింగ్ బాగా చేస్తాను అనేది మాత్రం నన్ను లేపడానికే కాదు. అలా అలా ఏం లేదు. నువ్వు చేస్తే మాకు కూడా ఫ్రీ అయిపోతుంది. మా సినిమా లేపడానికి అందరు కలిసి కట్టుగా వెళ్తే 21 ఏళ్ళు ఊరికే చేస్తారు. ఇన్ని మేనేజ్మెంట్లు తెలుసు కాబట్టి స్టిల్ బ్యాటింగ్. స్వామి సో సార్ మీరు 21 years గా ఆయన హీరోగా ఉన్నారు. ఆయన 21 years గా ఫోర్ గ్రౌండ్ లో యాక్ట్ చేసిన ఆయన్ని అసలు జూనియర్ ఆర్టిస్ట్ గా పెట్టాలన్న ఐడియా ఎలా వచ్చింది మీకు? అదే ముందుండు సార్ కెమెరా. ఆయన సినిమాలో వెనకున్న కెమెరా ఆయన ముందే ఉంటుంది కదా. వెరీ లాజికల్ కానీ క్యారెక్టర్ జూనియర్ ఆర్టిస్ట్ అని అసలు ఎలా రాశారు ఒక హీరోకి? ఏమో సార్ సంథింగ్ నాకు ఎప్పుడు కూడా బేసిక్గా నాకున్న అది స్ట్రెంగ్తో కంఫర్ట్ జోనో కానీ క్యారెక్టర్ బేస్డ్ స్క్రిప్ట్స్ ఎక్కువ రాస్తా మోర్ దెన్ ప్లాట్ డ్రివన్ కంటే కూడా. సో ఇన్ని ఎలా చూస్తే బాగుంటుంది సినిమా చేయాలని అనుకున్నప్పుడు బేసిక్గా అందరికీ ఈజీగా కనెక్ట్ అయిపోయే హీరో. సో నేను దాంట్లో మొన్నప్పుడు కూడా చెప్పాను సేమ్ భీష్మ చూస్తే కూడా వెంటనే కనెక్ట్ అయిపోతాం. బాయ్ నెక్స్ట్ డోర్ స్పెసిఫిక్గా ఎక్కడో ఆకాశం నుంచి వచ్చిన హీరోలా ఫీల్ అవ్వం. తను గ్రౌండెడ్గా కనెక్ట్ అయ్యి లార్జర్ దాన్ లైఫ్ ఎంత చేసినా బాగుంటుంది. ఇదే ఇలాంటి గ్రాఫ్లోనే ఉండాలనుకున్నాను. సమ్ ఎప్పటి నుంచో కొడుతుంది. అవును ఇక్కడ మనం రోజు తిరుగుతున్న ఇండస్ట్రీ, రోజు చూసే యాంబియన్స్, రోజు మనకు తెలిసిన బ్యాక్డ్రాప్ జూనియర్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఎప్పుడు వెనకుంటారు. చాలామంది మనకు కనపడుతుంటారు కూడా ఇండస్ట్రీలో. వాళ్ళని అలాంటి క్యారెక్టర్ని హీరోగా చూస్తే ఎలా ఉంటుంది అని సమ్డే ఒక ఫ్లాష్ లాగా అనిపించింది. అది అనుకుని ఊహించుకుంటుంటేనే నేనే చాలా ఎంజాయ్ చేశాను. టీజర్ లో కూడా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారండి అందరూ. అసలు అంటే రాగానే అసలు ఒక పెద్ద ఒక కమర్షియల్ హీరో వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటి పంచ్ డైలాగులు ఉంటాయి, అవి ఉంటాయి అంటే బాహుబలి చూసావా అనగానే ఫస్ట్ ఏం చూసారంటే ఆ 8వ వరుస ఏదో ఇలా బ్యాక్ లైన్ లో ఉండేవాడు 7వ వాడు అనగానే అది 7 అనేది నిజంగా సర్ప్రైజ్ బాగా గట్టిగా వెళ్ళింది కూడా అనేది. సో అన్న మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు జూనియర్ ఆర్టిస్ట్ చేశారు కదా, మీ సినిమాలో 4 జూనియర్ ఆర్టిస్ట్ పేర్లు చెప్పండి. రాజేష్, సురేష్, నరేష్, విఘ్నేష్. నాకు తెలియదని చెప్పారు కదా. నిజంగా ఆ జూనియర్ ఆర్టిస్టులకు గుర్తింపు ఉండదు కాబట్టే ఆయన ఏం చెప్తున్నారంటే గుర్తింపు లేదు కాబట్టి ఈ సినిమా ఉండట్లేదు. సూపర్ సూపర్ సార్. నాకు బేసిక్ గా నాకు మీ కిక్, రేస్ గురం అంటే చాలా ఇష్టం. మీరు రైట్ చేసి అది ఫుల్ కమర్షియల్ మూవీస్. అలాగే మీ ఫస్ట్ సినిమా డైరెక్షన్లో మీరు ఒక సీరియస్ సినిమా చేశారు. మళ్ళీ బ్యాక్ టు కమర్షియల్ జానర్కి వచ్చినట్టు ఇది మంచి ప్రాపర్ కమర్షియల్లీ ప్యాక్డ్ ఎంటర్టైనర్ లాగా అనిపిస్తుంది. సో మీకు మళ్ళీ ఈ జానర్కి వస్తే రావాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే మీ ఫస్ట్ సినిమా సీరియస్ సినిమా చేశారు. దాంట్లో అంత అంటే ఎంటర్టైన్మెంట్ కానీ అలా లేదు, మెసేజ్ ఓరియంటెడ్ వెళ్ళింది. దానికి ఇది నేను చాలామంది చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్. maybe Kikku race gurum anta pedda success avvatam valla kuda okay idi tana strong zone ani feel ayundochu. నేను ఎప్పుడు ఈ ఎంటర్టైన్ రావంగానే నేను ఇంకో టైప్ సినిమానే రాసా. ఇప్పుడు వరుసగా అదేం రాయలే. కిక్ రాసిన టైంకి కిక్ 2009 అయితే రేసుగురం వచ్చేటప్పటికి 2014 అంత గ్యాప్ ఉంది. ఈ మధ్యలో నేను ఎవడు సినిమా రాసా, ఓసర వెళ్ళి రాసా. జానర్స్ మాత్రం రేసుగురం అవ్వగానే దానికి ముందు రేసుగురం అవ్వగానే టెంపర్ రాశాను. టెంపర్ కంప్లీట్లీ ఎంటర్టైన్ కాదు. ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏదో ఒక క్యారెక్టర్ ఏదో అలాంటి ఒక ఎలిమెంట్ డ్రైవ్ చేస్తుంది. అది ఎలా డ్రైవ్ చేస్తే అలా వెళ్తాం. రెండోది ఓ సినిమా రాయంగానే మళ్ళీ అది రాయాలంటే వెంటనే బోర్ కొట్టడము, ఒకసారి ఆ పక్కకి వెళ్ళి మళ్ళీ ఇటు వస్తే ఇది హై అనిపిస్తుంది, ఏదో ఉంటుంది. ఫస్ట్ సినిమాకి వెళ్ళేటప్పటికంటే తీసుకుంది ఆర్మీ సోల్జర్. సోల్జర్ని పెట్టి నేను అంత ఎమోషను ఏదో తనకు ఒక బోర్డర్కి వెళ్ళి చచ్చిపోతాను ఇలాంటివి మాట్లాడినప్పుడు దాన్ని నేను కామెడీగా చెప్తే చెప్పాలని ఆలోచన ఎప్పుడు రాలే. అసలు మీకు చెప్పండొచ్చేమో, ఐ డోంట్ నో. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిజల్ట్ ఆ సినిమా అలా అనుకుని అలా చెప్పాలనుకుని రాసి తీసేసింది. సూపర్. సో మా భీష్మ ఇంపాక్ట్ అవును ఉందా? డెఫినెట్గా ఉంటుంది. నాకు భీష్మ చాలా నచ్చిన సినిమా. నేను కూడా చాలాసార్లు చెప్పాను అసలు భీష్మ నేను ఐ లవ్ ఇట్. టీజర్ వచ్చినప్పటి నుంచే అది సి ఇప్పుడు నేను మిమ్మల్ని అడగలేదు కానీ మీరు ఇందాక నన్ను అడిగినట్టు జూనియర్ ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటినట్టు అది మీమ్స్ ఐడియా వచ్చిందని ఎలా అడగలా, నేను మిమ్మల్ని అడగలా. కానీ వైల్ ఆ టీజర్ చూడంగానే నేను మీమ్లు చేస్తుంటానగానే ఆ ఐడియా తట్టడానే ఎప్పుడైతే ఎంజాయ్ చేసాను. నాకు పర్సనల్గా అయినా మళ్ళీ తర్వాత మళ్ళీ భీష్మ తర్వాత మళ్ళీ అంత ఎంటర్టైనింగ్ రోల్లో కనపడి మొత్తం అన్ని ఇప్పుడు చూస్తే ఈవెన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షియల్ డైలాగ్స్ అవన్నీ కూడా చెప్తుంటే నాకు బాగా అనిపించింది. అంటే మళ్ళీ ఆహా వచ్చారు, ఈయన హోమ్ గ్రౌండ్ లోకి వచ్చారు. ఒక రకమైన ఇంట్రావర్టే తను కూడా, ఓవర్ ఇదిగా ఏమంటారు దాన్ని ఎక్స్ట్రాట్ బిహేవియర్ ఉండదు. సో తన సెట్కి వెళ్ళిన తర్వాత ఆ షార్ట్ లెక్క చాలా సార్లు నాకు చెప్పకుండా చేసి ఉంటాయి. ముందు చెప్పడు సడన్ గా ఆ సర్ప్రైజులు చాలా ఇచ్చాడు. నేను బలితులేవాడిని. ఓకే ఆ జోన్ అర్థమైపోగానే ఇలాంటి టైమింగ్ ఉన్న చోటల్లా ఏం కావాలని చెప్పే పని కూడా లేదు. బాయసేనా సార్ అది ఇది ఇంప్రూవ్ చేయాలంటే సూపర్. అసలు స్వామి మీకు మీ డైరెక్టర్లో కనిపించిన ఆర్డినరీ క్వాలిటీ ఏంటి, ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ? ఆర్డినరీ క్వాలిటీ, ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ. గుడ్ క్వశ్చన్. ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఏంటంటే నేను రాసుకున్న సీన్ని ఆర్టిస్ట్కి, అది నేను హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, లేదంటే మిగతా క్యారెక్టర్స్ కావచ్చు, వాళ్ళకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానము అండ్ వాళ్ళల్లో ఏమంటారు వాళ్ళకి ఏమంటారు వాళ్ళకి ఎక్కిచ్చే విధానం. అంటే ఒక ఆర్టిస్ట్కి సీన్ ఎంత బాగా ఎక్కిస్తే వాళ్ళు స్క్రీన్లో అంటే దే కెన్ యాక్ట్ దాట్ వెల్. సో అది ఒక ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ. ఎన్ని స్మాల్ ఆర్టిస్ట్ కూడా తనకు మొత్తం సీన్ చెప్పి అందరికి ఫుల్ సీన్ చెప్పి ఇది తనకు సీన్ హిమ స్మాల్ డైలాగ్ అవచ్చు బట్ ఫుల్ సీన్ చెప్పి తనతోనే వాళ్ళు ఆన్ స్క్రీన్ దాట్ వెరీ వెల్. అది ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ. ఆర్డినరీ క్వాలిటీ అంటే ఇది అర్థం కాదు, డిప్లొమాటిక్గా చెప్పొద్దు. అంత ఎక్స్ట్రాడినరీగా చేయించుకుంటాను అని నేను కనపడకుండా ఉండటమే. ఏంటి సార్ అసలు ఆర్డినరీ క్వాలిటీ అది ఆలోచిస్తున్నాం. ఆర్డినరీ క్వాలిటీ చాలా హంబుల్గా ఉంటాడు. అదే చాలా హంబుల్గా ఉంటాడు. చాలా చాలా వినయ 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 విజయరామ టైప్లో చాలా ఉంటాడు ఉంటాడు. చెప్పండి సార్ మీరు నిజంగా చెప్పండి. ఆర్డినరీ క్వాలిటీ ఏం లేదు, ఆర్డినరీ క్వాలిటీ ఏం లేదు. ఎక్స్ట్రాడినరీ సినిమా ఇస్తారు, అన్ని ఎక్స్ట్రాడినరీ ఉంటాయి తప్ప మాకు ఆర్డినరీ మాకు దగ్గర మాకు. ఆయన నితిన్ గారిలో ఉన్న ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఏంటి, ఆర్డినరీ క్వాలిటీ ఏంటి మీరు అబ్జర్వ్ చేసిన? ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ వచ్చేటప్పటికి పొరపాటున కూడా తనకి స్క్రిప్ట్ స్టేజ్లో మనం ఏం చేస్తుంటామంటే చాలాసార్లు ఇంప్రూవైజ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో కొన్ని లేటర్ డెవలప్మెంట్లో జరిగిన సీన్స్ వల్ల ఆ డెవలప్మెంట్ వల్ల ముందుది కొన్ని మనం వదిలేస్తాం, అవి పట్టుకుంటాడు. కరెక్ట్. ఇది నాకు నాకు కూడా బాగా అవి ఒక్కొక్కసారి పెయిన్ మీద నెక్లా ఉంటుంది. కొన్నిసార్లు చాలాసార్లు నాకు అవును కదా అని తక్కువని మర్చిపోయామంటేనే గుర్తు చేసి దాన్ని ఇన్పుట్ చేస్తున్నాను. అది అప్పుడు చెప్పా. ఒక్కసారి కాకుండా రెండోసారి చెప్పాడు అంటే తను మళ్ళీ ఆ ప్రాసెస్ లోపల ఎప్పుడైనా సరే ఇది బలంగా ఫిక్స్ అయిపోయింది అక్కడ అర్థమైపోతుంది. తను కొన్ని బాగున్న విషయాల్ని బలంగా ఫిక్స్ అయిపోతాడు. అది యాక్టర్. ఇది ఒకటి, ఒక ఇది ఇప్పుడు ఆయన చెప్పడం నేను కూడా ఆర్డినరీ క్వాలిటీ ఏమీ లేదు అంటే నిజంగానే ఇప్పుడు అన్నట్టుగానే ఎక్స్ట్రాడినరీ సినిమా తీస్తే ఆర్డినరీ అసలు మనందరం బేసిక్ గానే ఆర్డినరీ కాలమే ఎక్స్ట్రా కాలమే మన ప్రయత్నమే టు బి ఎక్స్ట్రాడినరీ కదా సో యా వి ఆర్ బేసిక్ గానే 90% ఆఫ్ హ్యూమన్ పీపుల్ ఆర్డినరీ కరెక్ట్ సార్ సినిమా మొత్తం ఇప్పుడు ట్రైలర్ ఈ కంటెంట్ అన్ని కూడా అంతా ఎంటర్టైన్మెంట్ ఫన్ మీదే కనపడింది యాక్చువల్గా చెప్పాలంటే మీరేం రివీల్ చేయలే ఫస్ట్ నుంచి ఇది ఒక పెద్ద ఎంటర్టైనర్ ఇది ఒక డెజర్ట్ అనే టైప్ లో చూపించారు కానీ రివీల్ చేయని అంశాలు లోపల ఏమైనా ఉన్నాయి అంటే ఎమోషన్ కానీ లేదా ఇంకా లోపల ఏమైనా ఉందా కంటెంట్ ఉన్నాయి డెఫినెట్ గా ఉన్నాయి ఇప్పుడు మనకు ట్రైలర్ లో అంటే రివీల్ చేయలేదు అంటే మరి బలగొద్ది చెప్పలేదు కానీ మైసమ్మ స్క్రీన్ ప్లే అనే వర్డ్ యూజ్ చేయడంలోనే దర్ ఇస్ ఆ నెరేటివ్ కో లేకపోతే ఇంకొక అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమెంట్స్ రావడానికో లీడే అది సింపుల్గా చెప్పుకుంటే ఇది టోటల్ సినిమా ఫన్ టోన్లో నెరేట్ చేస్తున్నాను అలాంటి బలమైన కథ ఇంకోటి కాదు ఇది ఇట్స్ అబౌట్ పర్టికులర్ క్యారెక్టర్ అభినయ్ అనే ఈ పర్టికులర్ క్యారెక్టర్ తాలూకు జర్నీ ఒరిజినల్ ఆర్టిస్ట్గా ఉన్నాడు ట్రైలర్లు చెప్పేశాను నేను చిన్నప్పటి నుంచి తనంటే తనకు బోరు ఎప్పుడు ఇంకోళ్ళ ఉండాలనుకుంటాడు వస్తే ఇండస్ట్రీ వెనకాల నుంచోబెట్టింది ఈ జర్నీ ఈ ఆర్డినరీ పొజిషన్ నుంచి ఎలా ఎక్స్ట్రాడినరీగా గ్రాఫ్ తీసుకుంది అని చెప్పే ఇది ఇప్పుడు సినిమా జూనియర్ ఆర్టిస్ట్ లైఫ్ కదా చెప్పింది మీరు సో ఇది నార్మల్ ఆడియన్స్కి జనరల్ ఆడియన్స్కి అర్థమయ్యేటట్టు ఎలా కన్వే చేశారు ఐ మీన్ అంటే జనరల్గా మనం సినిమాటిక్ సినిమాలు చూస్తూ ఉంటే సినిమా పీపుల్ వరకు ఎక్కువ కనెక్ట్ అవుతాం కానీ ఇది చాలా మంది నార్మల్ పీపుల్ కూడా కనెక్ట్ అయ్యేటట్టు రాయాలి మనం అవును సినిమా స్క్రీన్ ప్లేలు ఇవన్నీ కూడా సో దీన్ని ఎలా మేనేజ్ చేశారు లేదండి ఇది తీసుకుని నేను సినిమా ఫీల్డ్ మీదనో సినిమా ఇండస్ట్రీలో ఉండే కష్టాల మీదనో వాటి మీదనో సినిమా తీయాలి అసలు ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్ ఇక్కడ టీజర్లో చూడటం ద్వారా ఏం రీచ్ అయిపోయింది అప్పుడు వెనకుండేవాడు హీరో హీరో వెనకుండడం అనేది రీచ్ అయిపోయింది ఫస్ట్ ఓకే జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఫోర్గ్రౌండ్లో కాకుండా గుంపులో గోవిందలాగా ఉన్నాడు అందులో మరీ వెనకున్నాడు ఈ బేసిక్ ఐడెంటిటీ మీరు ఎనీ ప్రొఫెషన్లో నుంచైనా కనెక్ట్ అయిపోతారు సినిమా ఫీల్డ్ కాబట్టి జూనియర్ ఆర్టిస్ట్ అనే విషయం ఇది క్లియర్గా అర్థమైపోవాలని టీజర్లో చెప్పేసాను అది తీసుకొచ్చిన తర్వాత సినిమా ఎక్స్పీరియన్స్లో లేకపోతే సినిమా ఫీల్డ్లో ఉండే ఇంకొకటో దట్స్ నాట్ ఇది తీసుకుని ఇతని జర్నీ చెబుతున్నా ఈ జర్నీలో ఇది దీని బ్యాకింగ్ సపోర్ట్ ఉంటుంది హ్యూమర్ ఎంత జనరేట్ చేయాలో దానికోసం ఉపయోగపడే లెవెల్లో ఇదంతా ఉంటుంది సో థియేటర్కి వచ్చినప్పుడు అలా ఇది ఎలా కన్నా చాలా ఎక్కువ కనెక్ట్ అవుతారు నాకు తెలిసి సూపర్ స్వామి మీ క్యారెక్టర్ తర్వాత మీ సినిమాలో ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఎవరిది నా సినిమా ఈ సినిమాలో నా తర్వాత ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ మన రావు రమేష్ గారిది తను చేసిన తన లాస్ట్ కొన్ని ఇయర్స్లో దిస్ ఇస్ గోయింగ్ టు బి బెస్ట్ క్యారెక్టర్ ఇన్ హిస్ ఫిల్మోగ్రఫీ ఆర్ అతని దీంట్లో అండ్ మా ఇద్దరు సీన్స్ అయితే పట్టుకు అన్ని సీన్స్ దిల్ బి బ్లాస్ట్ ఆన్ స్క్రీన్ టామ్ అండ్ జెర్రీ లాగా ఉంది ట్రైలర్ అండ్ దీంట్లో బ్యూటీ ఏంటంటే మామూలుగా మనం చూస్తే ఫాదర్ సన్ సినిమాలో ఏంటంటే ఫాదర్ ఒక మాట అంటే సన్ కూడా చిన్న హీరోయిక్ సర్కసిక్ గా ఒక మాట్లాడము అది మనం చూస్తాం ఒక ఏమంటారు ఒక ట్రాక్ లాంటిది దీంట్లో ఏంటంటే ఫాదర్ ఎంత స్ట్రిక్ట్ ఉన్నా అండ్ హీరో బయట ఎంత హీరో ఉన్నా హీరో బయట ఎంత డైలాగ్ మాట్లాడినా ఇంటికి రాగానే మళ్ళీ ఒక భయపడకూడదు సో ఆ డైనమిక్స్ ఏంటో చాలా బాగా పేలే ఫాదర్ హీరో కొట్టినా లేపు కొట్టినా కూడా హీరో ఆయన వద్దా అని ఉంటుంది సో మా ఇద్దరు సీన్స్ చాలా బాగుంటాయి అండ్ మా ఇద్దరు తర్వాత మళ్ళీ ఆ జోన్లో వచ్చేది మన సంపత్ రాజ్ గారు అతని క్యారెక్టర్ సినిమా చాలా బాగుంటాయి పీపుల్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్ అతని క్యారెక్టర్తోని తర్వాత నెక్స్ట్ మన మోస్ట్ సెలబ్రేటెడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ మన రాజశేఖర్ గారు అతను కూడా ఐ థింక్ ఫస్ట్ టైం యుల్ సీ హిమ్ ఇన్ అ వెరీ లవ్లీ రోల్ మామూలుగా సీరియస్ యాక్షన్స్ చాలా మంది చూస్తుంటాము ఒక మంచి ఒక వెరీ ప్లెజెంట్ లవ్లీ రోల్లో ఈవెన్ హీ విల్ ఎంటర్టైన్ యూ ఈ సినిమాలో నాకు లాస్ట్ మంత్ భలే అంటే జీవితం అంటే రెండు ఒకటే అని బాగా రాశారు భలే రాశారు ఏంటంటే ఆయన క్యారెక్టర్ కూడా ఇప్పుడు ఆయన ఈ ఆస్పెక్ట్ నచ్చే సినిమా చేస్తున్నారు ఆయన కొత్తగా కనపడతారు ఇందులో అని సో ఆడియన్స్ కూడా క్లారిటీ ఇచ్చేస్తే రాజశేఖర్ గారు అనగానే మనం అప్పుడు ఫుల్ సీరియస్ రోలను ఇంకోటి అనుకోకుండా సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పేస్తున్నా ఈ సినిమాలో ప్రతి పాత్ర వాళ్ళకంటూ ఒక వరల్డ్ ఉంది ఎవడి గోలవాడగా మీరు చేసిన అన్ని క్యారెక్టర్లో వన్ డే నేను ఈ క్యారెక్టర్ లాగా ఉండాలనుకుంటే ఏ క్యారెక్టర్ లాగా ఉంటారు One day నేను ఈ క్యారెక్టర్ లా బిహేవ్ చేయాలి లేదా నా లైఫ్ స్టైల్ లో వన్ డే నేను ఈ క్యారెక్టర్ లా ఉండాలి అని అనుకుంటే ఏ క్యారెక్టర్ చూస్ చేసుకుంటారు? ఇష్క్ లా క్యారెక్టర్ ఉండిపిస్తున్నా. ఇష్క్ ఇప్పుడేంటి శాలిని పక్కన పెట్టి వేరే వాళ్ళతో ఎవరితో ట్రావెలింగ్ చేస్తూ అలా తిరుగుతూ జస్ట్ ఏమన్నా అంటే నాకు వాళ్ళ మళ్ళీ అలా సింగిల్ గా ఉండి ఇష్క్ లో అలాగా ఒక మంచి శాలిని మొత్తం చూస్తున్నావు కదా. ఇందాక ఒక క్వశ్చన్ అక్కడ మర్చిపోయాను. ఇప్పుడు మీరు రావు రమేష్ గారిది మీది ఈక్వేషన్ చెప్పారు కదా సినిమాలో, బయట మీ ఫాదర్ది మీది ఇదే ఈక్వేషన్ లేకపోతే ఏంటి? కాదు కదా, ఫాదర్ మాది అసలు మొత్తం దీని మొత్తం కాంట్రాస్ట్ ఈక్వేషన్, కాంట్రాస్ట్ ఈక్వేషన్. సో అదేం కాదు సార్, మొత్తం కాంట్రాస్ట్. ప్యాంపర్డ్ ఫాదర్ బాగా, ఆయన బాగా ప్యాంపర్డ్ ఫాదర్, ప్యాంపర్డ్ బట్ సేమ్ టైం ఏమన్నా మరి ఏమన్నా తప్పు చేస్తే కొంచెం స్ట్రిక్ట్ ఫాదర్. మీరు మన తెలుగు సినిమాల్లో ఒక క్లాసిక్ ఆయనతో రీమేక్ చేయాలంటే ఏది చూస్ చేసుకుంటారు? ఆయన సినిమాల్లోనా? అసలు మామూలుగానే తెలుగు సినిమాల్లో ఒక సినిమా ఇంత రీమేక్ చేయాలి నేను అని అనుకుంటే ఏది చేస్తారు? బేసిక్గా ఇక్కడ ఇంటర్వ్యూలో ప్రాపర్ ఇంటర్వ్యూ కాదనమాట ఇది. ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందో, ఏ క్వశ్చన్ సంబంధం లేదు. ఇక్కడ ఒక సెగ్మెంట్ ఉంటుంది, ఎనీ సెగ్మెంట్ ఎప్పుడైనా ఎటన్ రావచ్చు. అది ఈలోపు ఇంకో క్వశ్చన్కి వెళ్ళవచ్చు, రౌండ్ అయ్యాలి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అంటే నేను గాల్లో చూడాలి, నువ్వు ఆన్సర్ చెప్తే ఈ లోపు తను ఆలోచిస్తాను. నేను అందుకే ఎక్కడికో తీసుకెళ్తాను, ఎందుకంటే ఈ లోపల ఏదైనా క్వశ్చన్ అడగొచ్చేమో ఆలోచించుకోవచ్చు అని. తమ్ముడు క్యారెక్టర్ బాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వెంటనే కనెక్ట్ అయిపోతాం తను ఊహించుకోవడానికి. అట్లా సినిమాని రీమేక్ చేయాలనే విషయం నేను చెప్పలేను, కానీ తను వెంటనే ఎలాంటి క్యారెక్టర్లో కరెక్ట్ ఓన్ చేసుకోగలనే దానికైతే నాకు అట్లా అనిపిస్తుంది. ఇంకా రాలేదండి ఇంటర్వ్యూ? ఇంకా వస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదండి, ఎందుకు వేస్ట్ అని. ఫ్రీ కదా, ఫ్రీగా పెట్టారు కదా, అందుకే చెప్పేసి ఇందాక మా వాడికి అక్కను కొట్టి సార్ మాలేసినా కూడా మేనేజ్మెంట్ మానట్లేదు స్వామి మీరు అలవాడిపోయిందారా. చివరి మొత్తం అయిపోయాక నేను అడుగుతా, బాధేసిన సార్ ఈ సినిమాలో మొత్తం 3 లుక్స్ కనిపిస్తున్నాయి ట్రైలర్ లో. ఈ 3 లుక్స్ ఏనా, ఇంకా లుక్స్ ఉన్నాయా? అసలు ఈ 3 లుక్స్, అసలు మీరు ఇన్ని లుక్స్ వేరియేషన్ లో ఎంత టైం తీసుకున్నారు? ఇదంతా కూడా నాకు ఇమాజిన్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. సో ఇంకా ఏమైనా లుక్స్ ఉన్నాయా? లుక్స్ 3 ఉన్నాయి, బట్ దానికి ప్లాన్ చేసి అంటే ఫస్ట్ లో ఒక లాంగ్ బెడ్ లుక్ ఉంది. సో దానికి సంబంధించిన పోర్షన్స్ అన్ని వి షార్ట్ ఫస్ట్, తర్వాత లాంగ్ హెయిర్ తో ఉంది, దీనికి సంబంధించిన పోర్షన్ అంతా వి షార్ట్, దాని తర్వాత వి కేమ్ టు దిస్ లుక్. సో షూటింగ్ పరంగా అయితే ప్లాన్ అండ్ వి షార్ట్. ఎందుకంటే అనేది హీ విల్ టెల్ లుక్స్ ఎందుకు అంటే. అండ్ నేను నా వరకు నేనైతే బియర్డ్ నే ఫాలో అవుతున్నా, హెయిర్ ఫాలో అవడం మానేసా. సో మీరు లాంగ్ పెట్టుకోండి, షార్ట్ పెట్టుకోండి, ఎందుకు లేదండి అన్ని క్యాప్ అలా. మీకు తెలుసు, అందరికీ తెలియాలని అంటే ఆల్మోస్ట్ క్యాప్ తీయబోయా, ఎందుకు నేను ఆగిపోయా. లైట్ బౌన్స్ అవుతుంది మీకు, లైట్ బౌన్స్ అవుతుంది సార్. అదే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఆ 3 లుక్స్ అకార్డింగ్ టు ద మై సమ్మర్ స్క్రీన్ ప్లే అవి అవసరం సినిమాకి. ఏ సందర్భాల్లో వాడేమనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా సార్, ఏమైనా సినిమాలు రిక్రియేట్ చేశారు ఏమన్నా? ఇప్పుడు బాహుబలి సినిమాలో కనిపిస్తుంది, సినిమా కోసం దాచుకున్నాం, చాలా ఫన్నీగా ఉంటుంది. సూపర్. మీరు పవన్ కళ్యాణ్ గారు డైహార్డ్ ఫ్యాన్ కదా, ట్రైలర్ లో టీజర్ లో ప్రభాస్ గారి సినిమాలు ఎందుకు చూపించారు? ఇంత రాష్ట్రంలో అడిగారు, చెప్పారు తను, అది బాహుబలి లాంటి ఒక ఏమంటారు ఒక యూనివర్సల్ సినిమా కంటెంట్. అంటే ఇది భోజ్పురి అక్కడ చూసినా కూడా బాహుబలి అంటే ఎవ్రీబడి ఇట్స్ నోన్ సినిమా కాబట్టి ఈజీ టు కనెక్ట్, ఈజీ టు అని అందరికి ఈజీగా కనెక్ట్ అవుతుందని అలా చేసాం. అండ్ డైరెక్టర్ అయిపోయి చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూ. అండ్ నేను ఎప్పుడు బలవంతంగా ఫోర్స్ చేసి చెప్పాను, కథకి ఏం కావాలో వెళ్తుంటుంది తప్ప, అది నాకు కూడా తెలుసు మరి ఫోర్స్ఫుల్ పెట్టండి ఎప్పుడు చేయను కాబట్టి. అలాంటి చెప్పాలని ఆలోచన నాకు రాలేదు. ఆయన స్క్రిప్ట్ డిమాండ్ పెట్టి అలా ఫాలో అవుతాను. నాకు ఇంకోటి ట్రైలర్లో బాగా నచ్చింది, బాలకృష్ణ గారు ఫ్యాన్స్ని కొడతారు కదా అంటే కొడతారు అని అన్నారు. కొడితే అప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి అని అంటే ఫీల్ అవుతారని చిటికేశారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అదే సినిమా, నెక్స్ట్ చాలా బాగుంటుంది ఆన్సర్. వెరీ It'll be very good. It'll be like very good. All fans will enjoy it and like it. Oh, very so nice. All very Heroes nice. Fans, Andhra, Bale fans, Baleba fans, Andhra, they'll love it. Very nice. That's why I think it's different. Actually, cinema is an episode. 4 minutes episode. That's చాలా ఆహ్లాదకరంగా, చాలా వినోదాత్మకంగా, చాలా కొత్తగా. పాప పొద్దున్నే మంత్రాలు చదువుతున్నట్టు ఇంత తెలుగు ఇలా మాట్లాడేస్తున్నారేంటి సార్? అంటే ఎవడే మా మాలగా ఎవడే మన హనుమాన్ చాలీసా అని చదువుతుంటాం కాబట్టి తెలుగు వాళ్ళు వచ్చేస్తుంది. మీరు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు దేవుణ్ణి, బాగా ఇబ్బంది పెట్టి. సరే వెంకీ, ఇప్పుడు ఇప్పటిదాకా మా సినిమా గురించి అడిగా, సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. కరెక్ట్ గా ఐ థింక్ ఇది కూడా కొంచెం గ్యాప్ లో సైడ్ ప్రొఫెషన్ లో స్టార్ట్ చేయొచ్చు. నువ్వు యాంకరింగ్ బాగుంటది, వెరీ కంఫర్టబుల్ యాంకర్ కూడా. నువ్వు మీ దగ్గరే కోచింగ్ రావాలి, ఫస్ట్ న్యూస్ రీడర్ యాంకర్ ఏమీ లేవు, కంఫర్టబుల్ అఫోర్డబుల్ కాదు అసలు. ఏమి ఇచ్చారని అఫోర్డబుల్ ఫ్రీ కదా. సరే నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు December 8 మా సినిమా రిలీజ్ అయిపోతుంది. ఎక్స్ట్రాడినరీగా సినిమా ఆడాలి డెఫినెట్ గా. ఇది పక్కన పెడితే మీ సినిమా సంగతి ఏంటి? ఇప్పటిదాకా అసలు ఇన్ని రోజులు ట్రావెల్ చేస్తున్నా, మీకు సంబంధించిన సినిమా, నా సినిమాకి సంబంధించి మీకు చెప్పున్నాడు, మీ సినిమాకి సంబంధించి నాకు అసలు ఏమి తెలియదు. సో అసలు ఏంటి, ఏ స్టేజ్ లో ఉంది, దాని గురించి చెప్పండి. యాక్చువల్ గా మా సినిమాకి సంబంధించి ఒక కాన్సెప్ట్ చెప్దామని వచ్చా. ఇంటర్వ్యూ చేయమని కూడా 100%. Okay, done. Super. Sorry, Swami, చెప్పండి ఏంటి కాన్సెప్ట్, వాట్ ఇస్ ద న్యూస్? ఒకప్పుడు మద్రాసు ఇప్పుడు చెన్నైగా మారిపోయింది స్వామి. అవును. ఒకప్పుడు బాంబే ఇప్పుడు ముంబైగా మారిపోయింది. ఎస్. ఈ సినిమాలో హీరోయిన్ మారిపోయింది. అదేంటి? ప్రపంచంలో ఎన్నో మారినప్పుడు ఏంటి అని అడగలేదు, ఇప్పుడు మాత్రం ఏ అని ఎందుకు అడుగుతారు? అది కాదు వెంకీ, అసలు ప్రమోట్ చేశారు కదా మీరు, ట్రయో అని ఏదో అన్నారు. అదే ట్రయో అనుకున్నాం, ట్రియో అయ్యింది. బేసిక్ ఏదైనా మంచి డే చూసి టైటిల్ అనౌన్స్ చేసేస్తా. ఓకే. మరి ఇంతకీ మరి ఇప్పుడు సినిమా హీరోయిన్ ఇప్పుడు మీకు బాగా తెలిసిన అమ్మాయి ఈ మధ్యన వరుసగా సినిమాలు చేస్తుంది, ఫుల్ బిజీ, అసలు డేట్స్ దొరకడం. మళ్ళీ లీలనా? ఎగ్జాక్ట్లీ స్వామి. ఇప్పుడు నా ముందు సినిమా ఈ అమ్మాయి, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్ సినిమా తిండి అంటే నా ముందు సినిమాలో కూడా హీరో మీరేగా. కరెక్ట్. ఎక్స్ట్రాడినరీ. December 8. థాంక్యూ సార్. బ్లాక్ బస్టర్ కొట్టేసి థాంక్యూ. మనం కూడా బ్లాక్ బస్టర్ కొట్టేద్దాం. థాంక్యూ. థాంక్యూ సార్. థాంక్యూ. థాంక్యూ సో మచ్. థాంక్యూ.